జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము 105వ భాగము, అయోధ్యాకాండము 67వ సర్గము. మునులు మంత్రులు ఎవరినైనా రాజును చేయుమని వశిష్ఠుని ప్రార్థించుట. అయోధ్యలో ఆ రాత్రి అతిదీర్ఘమై అరపులతో కన్నీళ్లు కంఠములందున్న జనులతో వ్యాకులమై ఇట్లో గడిచెను. రాత్రి గడిచి సూర్యోదయమైన పిమ్మట రాజును ఏర్పరచు బ్రాహ్మణులందరూ కలిసి సభకు వచ్చిరి. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, గొప్ప కీర్తిగల జావాలి అను బ్రాహ్మణుడును, ఇతర మంత్రులును, రాజపురోహితుడైన వశిష్ఠునితో వేరువేరుగా ఇట్లు పలికిరి. పుత్రశోకముచే దశరథ మహారాజు మరణించిన పిమ్మట వచ్చి మనకు 100 సంవత్సరముల వలె తోచిన రాత్రి అతి కష్టము మీద గడిచినది. మహారాజు మరణించినాడు. రాముడా అరణ్యమునకు వెళ్లిపోయినాడు. తేజస్శాలి అయిన లక్ష్మణుడు కూడా రామునితో కలిసి వెళ్లిపోయినాడు. మహావీరులైన భరత శత్రుఘ్నులిద్దరూ కేకయ దేశములో రాజగృహము అను నగరములో మాతామహుని ఇంట ఉన్నారు. అందుచేత ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఎవరినైనాను ఇక్కడ ఇప్పుడే రాజుగా చేయవలెను. రాజు లేకున్నచో మన రాష్ట్రము నశించిపోవును. రాజు లేని దేశంలో మేఘములు మెరుపులు మెరిచుండును, ఉరుముచుండును, కాని భూమిపై వర్షములు కురియవు. రాజు లేని దేశంలో పిడికిళ్లతో విత్తనములు చల్లుట జరగదు, అనగా వ్యవసాయము సక్రమముగా నడవదు. పుత్రుడుగాని భార్యగాని ఇంటి యజమాని మాట వినరు. రాజులేని రాజ్యమునందు ధనము దక్కదు. రాజులేని రాజ్యంలో భార్య కూడా దక్కదు. చాలా ప్రమాదకరమైన విషయమేమనగా రాజులేని దేశంలో సత్యానికి తావు ఉండదు. రాజులేని దేశమునందలి ప్రజలు సంతోషముతో సభలు నిర్వహింపరు. అందమైన ఉద్యానవనములను దేవాలయాదులను నిర్మింపరు. రాజులేని రాజ్యములో యజ్ఞము చేయు స్వభావము కలవారు, ఇంద్రియ నిగ్రహవంతులు, వేదాధ్యయన సంపన్నులు, తీవ్రమైన వ్రతములు అవలంబించువారు అయిన ద్విజులు యజ్ఞములు చేయరు. రాజులేని రాజ్యములో ధనవంతులైన బ్రాహ్మణులు యజ్ఞములు చేసి ఆ మహాయజ్ఞములందు తగిన దక్షిణలను ఇవ్వరు. రాజులేని దేశములో ఎందరో నటులు, నర్తకులు పాల్గొను రాష్ట్రాభివృద్ధి కారకములైన ఉత్సవములు, సమాజములు వృద్ధి పొందవు. రాజులేని రాజ్యములో దాయభాగాది వ్యవహారములకై న్యాయస్థానాదులకు వెళ్లిన వారు పనులు న్యాయసమ్మతముగా నెరవేరవు. కథలు చెప్పు అలవాటు కలవారు కథాప్రియులతో కలిసి కథలు చెప్పుకొనుచు ఆనందింపగలరు. రాజులేని రాజ్యములో కన్యకలు బంగారు అలంకారములు ధరించి ఒండరులతో కలిసి క్రీడించుడకై సాయంకాలమున ఉద్యానమునకు వెళ్లరు. రాజులేని రాజ్యములో యువకులు యువతులతో కలిసి వేగముగా పరిగెత్తు వాహనములనెక్కి అరణ్యములకు వెళ్లజాలరు. రాజులేని దేశములో కృషి, గోరక్షణము మొదలగు వాడిచే జీవించు ధనికులు చక్కగా రక్షింపబడిన వారై తలుపులు తెరుచుకొని నిద్రింపజాలరు. రాజులేని రాజ్యములో దంతములకు గంటలు కట్టిన 60 సంవత్సరాల యవ్వనములో ఉన్న ఏనుగులు రాజమార్గములలో సంచరించవు. రాజులేని దేశములో బాణాస్త్రాదుల ప్రయోగమును అభ్యసించినప్పుడు అవిచ్ఛిన్నముగా బాణములను ప్రయోగించుచున్న వీరుల తలధ్వని వినబడదు. రాజులేని రాజ్యములో అనేకమైన పణ్యవస్తువులతో దూరదేశములకు ప్రయాణము చేయవలసిన వర్తకులు మార్గములో క్షేమముగా ప్రయాణము చేయజాలరు. రాజులేని రాజ్యములో ఎల్లప్పుడూ ఒంటరిగానే సంచరించువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, మనస్సులో ఆత్మస్వరూపమును గుర్చి ధ్యానము చేయువాడు ఎక్కడ సాయంకాలమగునో అక్కడనే గృహముగా భావించి ఆ రాత్రి నివసించువాడు అయిన ముని సంచరింపడు. రాజులేని దేశములో యోగక్షేమములు సరిగా ఉండవు. రాజులేని దేశములో సేన యుద్ధములో శత్రువులను ఎదిరింపజాలదు. రాజులేని రాష్ట్రములో మనుష్యులు చక్కగా అలంకరించుకుని ఉత్సాహపూర్ణములగు అశ్వముల మీదను రథముల మీదను కూర్చుండి
ప్రయాణము చేయుటకు భయపడుదురు. రాజులేని దేశములో ఆయా శాస్త్రములలో విశారదులైన పండితులు వనములలోను ఉపవనములలోను కూర్చుండి శాస్త్రచర్చలు జరుపజాలరు. రాజులేని రాజ్యములో జనులు నియమపూర్వకముగా దేవతాపూజ నిమిత్తము పుష్పమాలలను మధుర భక్ష్యములను దక్షిణలను సమకూర్చరు. రాజులేని రాజ్యములందు రాజపుత్రులు చందనాగరువులు పూసుకొని వసంతమునందు వృక్షములు ప్రకాశించినట్లు ప్రకాశించరు. రాజులేని రాష్ట్రము ఉదకములేని నదులు వంటిది, తృణములు లేని వనము వంటిది, గోపాలులు లేని గోవులు వంటివి. ఒక రథము ఎవరి రథమో తెలుసుకున్నటకు సాధనము ధ్వజము, అగ్నిని గుర్తించు సాధనము ధూమము. మనలకందరకును ధ్వజము వంటి వాడైన ఆ దశరథ మహారాజు ఈ లోకమును విడిచి స్వర్గమునకు వెళ్లిపోయినాడు. రాజులేని రాజ్యములో ఎవ్వడును దేనిని కూడా తన సొత్తుగా భావించుటకు వీలుండదు. మానవులు నిత్యము మత్స్యముల వలె ఒకరినొకరు తినివేయుదురు. కట్టుబాట్లను పాటింపగా ఎట్టి సంశయమూ లేక స్వేచ్ఛగా ప్రవర్తించు నాస్తికులు కూడా రాజదండముచే దండితులై సన్మార్గమున ప్రవర్తింతురు. దృష్టి నిత్యము శరీరమునకు ఎట్లు ఉపకరించునో అట్లే రాజు రాష్ట్రం యొక్క సత్యధర్మముల పోషణమునకు కారణభూతుడు. సత్యమును ధర్మమును రక్షించువాడు రాజే. కులవంతుల కులమును రక్షించువాడు కూడా రాజే. రాజే తల్లి తండ్రి, ప్రజలకు హితమును చేయువాడు కూడా రాజే. కావుననే రాజు తన గొప్ప చరిత్ర చేత దిక్పాలకులైన యమకుబేర ఇంద్రవరుణులను కూడా అతిశయించి ఉండును. ఇది ధర్మము ఇది అధర్మము అని రాజు విభజించి చూపుకున్నచో ఈ ప్రపంచమంతయు అంధకారబంధురమై ఉండేది. సృష్టియే జరుగుకుండెడిది. మహారాజు జీవించి ఉన్న కాలమునందు కూడా మేమందరము సముద్రము తీరమును దాటనట్లు నీ మాటలు దాటలేదు. ద్విజులలో శ్రేష్ఠుడైన ఓ వశిష్ట జరిగిన విషయమును పరిశీలించి రాజులేని రాజ్యము అరణ్యమైపోవునను విషయమును గుర్తించి, నీవే ఉత్తమ స్వభావవంతుడైన ఇక్ష్వాకు వంశ సంభూతినొకని మాకు రాజుగా రాజ్యాభిషిక్తుని చేయము అని. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 67వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. స్వస్తి.